గాయాలు అనేటువంటివండి శరీరానికి పడిన గాయాల కంటే మనసుకు పడిన గాయాలు ఏ డాక్టరు మానపలేడు ఎవరి చేత కాదు అది మానపడు నా ఏసయ్య ద్వారా తప్ప ఎప్పటికీ గాయం మాన లేకు స్తోత్రం చెప్పాలి కొంతమంది ఇంకా గాయాలు చేస్తున్నారు ఇంకా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు గాయాలు చేయడం వారికి చాలా తేలిక తృప్తి కొంతమందికి మాట్లాడి గాయపరచడం అనేటువంటి వాళ్ళకి చాలా తృప్తి 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 గాయపడినప్పుడు ఆ గాయాలు మానిపే దేవుని దగ్గరికి వెళ్ళండి హలే అసలు గాయాలు లెక్క చేయనటువంటి వారికి ఎప్పటికప్పుడే మందు దొరికిద్ది నా తండ్రి దగ్గర విలియం కేరీ గారు అని ఒక గొప్ప దైవజనుడు మన భారతదేశం ఆయనకి రుణపడి ఉంది ఆయన విగ్రహాలు ప్రభుత్వాలు ఎక్కడా కట్టట్లా ఎందుకంటే క్రైస్తవుడిని ఎప్పుడు బయటికి కనపడనివ్వరు కానీ అక్కడ ఆయనకి మహిమ కిరీటం ఉంది దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ మహానుభావుడు ఒక రోజున క్రిస్మస్ సందర్భంగా వాక్యం చెప్పడానికి వస్తే అక్కడున్న అధ్యక్షుల వారు ఆయన్ని పరిచయం చేసిన విధానం ఎలా ఉందంటే మన మధ్యలో చెప్పులు కుట్టుకునే విలియం కేరీ వచ్చి ప్రభు విషయాలు మాట్లాడతారు అన్నాడట ఏం గుర్తు చేశాడు చెప్పులు కొట్టుకునేవాడు అప్పటికే ఆ మహానుభావుడు భారతదేశంలో అనేక భాషల్లో బైబుల్ అందించడానికి ప్రింటింగ్ ప్రెస్ తెప్పించుకున్నాడు కష్టపడుతున్నాడు బ్యాంకులు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆడపిల్లలు చదువుకోవడానికి సహాయం చేయడానికి కాలేజీ కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇంకా రకరకాలైనటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నటువంటి భారతదేశానికి సహాయం చేయడానికి తను తాను కరిగిపోతున్నటువంటి వ్యక్తి అంత గొప్ప త్యాకమూర్తిని పట్టుకొని మన మధ్యలో ఉన్న చెప్పులు వచ్చి యేసును గురించి మాట్లాడుతాడు అన్నాడట నిజంగా చెప్పాలంటే అతను చాలా ఫీల్ అవ్వాలి గాయపరచబడాలి స్టేజ్ ఎక్కువ మాట అన్నాడు బిషప్ గారు నన్ను చాలా హెచ్చుగా మాట్లాడాడు నేను సారక్ నా గురించి ఇంకా తెలియదట్టుంది నేను చెప్పులు కుట్ కుట్టేవాడిని కాదు తెగిపోయిన చెప్పులకి రిపేర్ చేసేవాడిని అన్నాడట తెగిపోయినటువంటి చెప్పులు ఉంటాయి కదా వాటిని రిపేర్ చేస్తున్నటువంటి వాడిని అని చెప్పి తను సమర్థించుకొని వాక్యాన్ని ప్రకటించారట ఈ రోజున నువ్వెంతంటే నువ్వెంత నువ్వెంతంటే నువ్వెంత రకరకాలుగా గాయపరిచేటువంటి వారు ఉన్నారు మీ ఇంటికి పిలవని పేరంటంలాగొచ్చి సక్క సక్కన ఒకటి టేస్ట్ వెళ్ళిపోతారు ఇంటికి వచ్చి ఇలా పని గాయపరచడం పొద్దున ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది భయంకరమైన గాయమై నాకు ఆశ్చర్యమైంది ఆ వయసులో ఆమెను ఒక మాట అంటే ఒక ఆమె తట్టుకోలేకపోతున్నారు గుర్తు చేసుకొని అనిపిస్తుందంట ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతారో ఎంత నీచంగా మాట్లాడుతారో మనుషులు ఆ మాటలకి గాయాలైతే ఆ గాయాలు మానిపే స్థలం ఎక్కడైనా ఉందంటే నా ఏసయ్య దగ్గరే ఉంది ఆయన మాటలకేముంది ఉంది దేవునికి స్తోత్రం ఆయన మాటని గాయాలు మానుపగలదు ఆయన మాట నిన్ను ఆదరించగలదు